संगारेड्डी जिल्ला गुम्मडिदेल मंडल परिधिलोनी बोंदपल्लिलो टीएसयूटीएफ आध्वर्यंलो पारिशुद्ध कार्मिकुलकु नित्योसर सरकुलु पंपिणी चेशारु। ई कार्यक्रमंलो स्थानिक सर्पंच उप सर्पंच एंपीटीसीलु वार्ड सभ्युलु तदितरुलु पाल्गोन्नारु। భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకందరికీ కూడా సహకారం అందించడం జరిగింది। అట్లనే ఆశా వర్కర్లకు మరియు పారిశుద్ధ కార్మికులకు అట్లనే మున్సిపల్ కార్మికులకు సహకారం అందజేయడం జరిగింది। సంగారెడ్డి కేంద్రంగా సంగారెడ్డిలోని మున్సిపల్ కార్మికులకు 300 కుటుంబాలకు సహకారం అందజేశాం। అట్లనే సంగారెడ్డి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 120 కుటుంబాలకు కూడా సహకారం అందజేయడం జరిగింది। ఆ తర్వాత తలసేమియా బాధితులైనటువంటి ఎవరైతే చిన్న పిల్లలు రక్తం అంటే రక్త నిధులు లేక రక్తం అందక చనిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది। మన గౌరవ మంత్రి గారు వైద్య శాఖ మంత్రి గారు పిలుపునిచ్చారు రక్తం అందక ఈ లాక్ డౌన్ లోపల రక్తదాతలు ఎవరు కూడా రాక రక్తం అందియడం లేదని అనేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా దాతలను ప్రోత్సహించడం చెప్పి చెప్పడం జరిగింది। దాన్ని అందుకొని టిఎస్యూటిఎఫ్ గా సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లోపట మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి మా ఉపాధ్యాయుల ద్వారా రక్తదానం కూడా చేయడం జరిగింది। ఆ సందర్భంగా 15 మంది ఉపాధ్యాయులు తర్వాత యూత్ కొంతమంది కూడా రక్తదానం చేయడం జరిగింది। ఆ తర్వాత వలస కార్మికులు ఎక్కడెక్కడ అంటే సంగారెడ్డి టౌన్ లో గాని దాని పక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరిని కూడా వాళ్ళని గుర్తించి వారి దగ్గరికి వెళ్ళి మేము నిత్యావసర సరుకులు అందజేసినటువంటి పరిస్థితి। అట్లనే మునిపల్లి సదాశిపేట్ మరియు జైరాబాద్ ఇంకా అన్ని ప్రాంతాల ప్రతి మండల కేంద్రంలో కూడా మేము ఈ సహకారాన్ని ఆశా వర్కర్లకు మళ్ళా అందోల్ ఆశా వర్కర్లకు పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కార్మికులకు కూడా అందజేయడం జరిగింది।